అక్కడికి పోయి మనం పోయేది కదా. ఎప్పుడు వరకు ఉంటే ఇప్పుడు నేను దాన్ని దొడ్డి పెడతారా నూకబెల్లి అర్బన్ మరి జగిత్యాలకు మరి 4160 ఇళ్ళు ఇస్తామని గొప్పలు చెప్పుకున్న టీఆర్ఎస్ ప్రభుత్వం గత 4 ఏళ్ల పాలనలో ఏమిస్తున్నామంటే పేద ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నామని చెప్పి ఉదలగొట్టుకున్న ప్రభుత్వం మరి ఈరోజు జగిత్యాల అర్బన్లో ఉన్న 4160 మరి ఏ దశలో ఉన్నాయో మనం చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే మరి సంజీవ్ కుమార్ గారు దీని మీద ఏం సమాధానం చెప్తారని చెప్పి భారతీయ జనతా పార్టీ నుండి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు సలాకలు కానీ బేస్మెంట్ లెవెల్లో ఏ లెవెల్లో చూసుకున్నా కూడా మరి వృధాగా పడి ఉన్నాయి కనుక మరి పేద ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఎక్కడ ఇస్తుండ్రో టీఆర్ఎస్ ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిందిగా భారతీయ జనతా పార్టీ నుండి. నూకపల్లి హౌసింగ్ కాలనీకి సంబంధించి డబుల్ బెడ్రూమ్ నిర్మాణం 2018 లోపల కల్వకుంట్ల రామారావు గారు ప్రారంభించడం జరిగింది, కానీ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది. అదేవిధంగా ఇంతకుముందు రాజీవ్ గృహకల్ప అని 2000 ఇండ్లు కట్టడం జరిగింది, అవే మొత్తం మూలవాడి ఉన్నాయి. అలా వాటర్ లేదు, కుక్కలు పందులు అంటున్నాయి. మళ్ళీ అదే తప్పిదం మళ్ళీ తిరిగి ఇక్కడ వేస్తారు, ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పారు. కేసీఆర్ గారు అయితే అల్లుడాస్తే ఎక్కడ ఉంటాడు, బిడ్డాస్తే ఎక్కడ ఉంటుంది అని చెప్పారు. మరి బిడ్డ ఎటు పోయింది, అల్లుడు ఎటు పోయిండు, మరి ప్రజలు తెలుసుకోవాలి. ఆ సీక్వట్టు పోయినాయి సలాకలన్నీ, మాయామాటలు చెప్పి మొత్తాన్ని అధికారం చేజెక్కించుకోవాలి. మొత్తం తెలంగాణ ప్రజల్ని మాయామాటలతోటి వీళ్ళు పరిపాలన చేస్తున్నారు, కానీ ఎక్కడ పని అక్కడే ఉంది. వాస్తవంగా ఇక్కడ వాటర్ సమస్య ఉంది. అక్కడ హౌసింగ్ బోర్డు ఇంతకుముందు కేటాయించిన దాంట్లోనే మనుషులు ఉంటలేరు, 2000 ఇండ్లు వృధాగా పోతున్నాయి. అదేవిధంగా ఇక్కడ వాటర్ లేదని తెలిసినా కానీ ఇక్కడనే డబుల్ బెడ్రూమ్ నిర్మాణానికి చేపట్టడం, ఇంకా ఇక్కడ స్థలాలు లేనట్టు చేయడం జరిగింది. కాబట్టి దీన్ని తక్షణం క్యాన్సిల్ అని చేయాలి, లేదంటే ఈ నిర్మాణం యొక్క పనులు వెంటనే త్వరగా పూర్తి చేయాలని చెప్పి టీఆర్ఎస్ పార్టీని ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుచున్నాం. మనం జగిత్యాల పట్టణం మరి డబుల్ 2 పడకల గదుల ఇండ్ల నిర్మాణం కోసం కేటాయించినటువంటి స్థలం చూస్తూ ఉన్నాం. మొత్తం 4160 ఇళ్ళ కోసము హడావిడిగా గత సంవత్సరం 2018 24 ఏప్రిల్ నాడు ఫౌండేషన్ వేసారు. మరి ఆ రోజు ప్రారంభం చేసారు. ఆ రోజు అప్పుడు మా అప్పటి ఎంపీ గారు అయినటువంటి కవిత గారు, మరి కేటీఆర్ గారు అందరు కలిసి ఇక్కడ ఫౌండేషన్ వేసారు. చాలామంది ఇక్కడ నిర్మాణం జరుగుతుందని చెప్పి అపోహలు ఉన్నారు ప్రజలందరూ కూడా. మరి మొత్తం అప్లికేషన్స్ రిక్వైర్మెంటు టౌన్లో 2 పడకల గదుల కోసం
అప్లికేషన్ చెప్పిన పెట్టిన వాళ్ళు దాదాపు 10,000 మంది పైన ఉన్నారు. అనేక మంది ఇండ్లు లేని వాళ్ళు ఉన్నారు. మరి వాటి నిర్మాణం కోసం వాటి ఆవశ్యకత అందరూ కూడా తెలుసు. మరి ఇంతటి జాప్యం జరుగుతూ ఉంటే ఈ నిర్మాణం ఎప్పటికి పూర్తవుతుందని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. మరి అదేవిధంగా దేశంలో భారతదేశంలో మరి పట్టణ యొక్క ప్రాముఖ్యత, పట్టణాకీరణ గురించి నరేంద్ర మోడీ గారు శ్రద్ధ వహిస్తూ ఉన్నారు. అనేక ప్రణాళికలు రూపొందించారు, అనేక పథకాలను వారు ప్రవేశపెట్టిన అందులో భాగంగానే ప్రధానమంత్రి ఆవాస యోజన అనే పథకం. ఈ పథకం కింద 240,000 వరకు పట్టణాలు ఉన్నటువంటి వరకు 2,40,000 వరకు కేంద్ర ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయం వస్తుంది. మరి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి 2 పడకల గదుల ఇండ్ల నిర్మాణంలో కూడా కేంద్రం వాటా ఉంది. కేంద్ర ప్రభుత్వం ఏదైతే నిధులు కేటాయిస్తుందో మరి కేసీఆర్ గారు దానిని ప్రజల్లో మభ్యపెట్టి అవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిధులే, రాష్ట్ర ప్రభుత్వం యొక్క పథకమే ఇది 2 పడకల ఇళ్ళు నిర్మాణం అని చెప్పుకోవడం జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా ముఖ్యంగా మనం ఇక్కడికి అంటే ఇంకా 5-6 నెలలు పడుతుంది, అంటే నెలకు 10 చొప్పున కూడా పూర్తి చేయాలన్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అడుగుతూ ఉన్నాం. మరి 4,000 ఇళ్ళు పూర్తి చేయాలంటే 30 సంవత్సరాలు అయినా కూడా 4,000 ఇళ్ళు పూర్తి కావు. మరి కేసీఆర్ గారు కాదు, వారి కొడుకు కాదు, వారి మనవడు రేపు సీఎం అయినా కూడా ఈ ఇల్లు హ్యాండ్ ఓవర్ కావని చెప్పి విషయాన్ని మేము స్పష్టం చేస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా ఈ నిర్మాణం ఇట్లనే ఉంటాయి. మేము హెచ్చరిస్తాము ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఏతున్నో టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, మరి వాళ్ళని హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ నిర్మాణం వెంటనే ప్రారంభం చేయకపోతే, దీన్ని తొందరగా పూర్తి చేయకపోతే మేము భారతీయ జనతా పార్టీ నుండి మేము కేంద్రానికి మేము దీని గురించి కంప్లైంట్ చేయదలుచుకున్నాం. ఆ విషయాన్ని మేము స్పష్టంగా ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ప్రతినిధులు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కోరుతా ఉన్నాం.